నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. తిరుపతి జిల్లా వాకాడు శ్రీశక్తి భవనం నందు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మిచోంగ్ తుఫాన్లో ప్రజల రక్షణ కొరకు కృషి చేసిన ప్రజాసేవకులు పాపారెడ్డి రాజశేఖర రెడ్డికి రాజస్థాన్కి చెందిన జ్ఞానోదయ ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డును, బాలిరెడ్డిపాలెం రామాలయ ప్రధాన అర్చకులు దివి అనంతాచార్యులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి సహారా చారిటబుల్ ట్రస్ట్ వారు అందించిన రియల్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఆ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వకుంట భరత్రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు తిరుమలశెట్టి కోటేశ్వరరావుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో కాటంరెడ్డి రామలింగారెడ్డి, వాకాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, గూడూరు సుధాకర్ రెడ్డి, లింగారెడ్డి, ధనుంజయ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి స్థానంలో ఉండి లక్షలాది రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో దాన్ని వదిలేసి సమాజ సేవ అనే దాన్ని ఒక దాన్ని ఎంచుకుని సమాజ సేవ కోసం తన ఆస్తుల్ని కూడా తన ఇల్లు పొలాన్ని ఇళ్ల ప్లాట్లు కూడా అమ్ముకొని సమాజ సేవ కోసం ప్రతిరోజు ఆ మండలంలో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ అవార్డు ప్రధానోత్సవం చేయించి వాటిని ఆదర్శంగా తీసుకొని ఇదే విధంగా మీరు కూడా ముందుకోవాలని చెప్పి ఒక కార్యక్రమం ఇది ఏర్పాటు చేశాడు. బయట పిల్లలు పెట్టుకొని ఎక్కినా కూడా జాతీయ వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కల్వకుంట భరత్రెడ్డి గారికి, అలాగే తిరుమల డైరీ చైర్మన్ కార్తీక్ నాయుడు గారికి నా సంస్థ అవార్డు గ్రహీతలైనటువంటి అనంత బాబు గారికి, పాపారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, రామలింగారెడ్డి గారికి, అలాగే మన వాకాడు పంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావు గారికి, సీనియర్ పాత్రికేయులు చంద్రశేఖర బాబు గారికి అందరికీ నా నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. గత నెలలో మిచాన్ తుఫాన్ మన మండలాన్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టింది మనందరికీ తెలుసు. గతంలో ఎన్నడూ లేనంత వరద ఉధృతికి మన వాకాడు మండలం చాలా ఇబ్బందులు పడ్డది. స్వర్ణముఖి పరిసర గ్రామాలైనటువంటి వాకాడు కానీ, మాకు అక్కడ చిన్న స్థాయి బ్రిడ్జి ఉన్నటువంటి గంగనపాలెం బాలెడ్డిపాలెం ప్రాంతాల్లో చాలా బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఆ వరద ఉధృతిని ఎదుర్కోవడానికి రాత్రి పగళ్ళు వర్షంలో గాలిలో ఆ వరదలో రాత్రి పగళ్ళు అక్కడ నాతో పాటు నా గ్రామస్తులందరూ సహకారం వల్ల గ్రామాన్ని కాపాడుకోగలిగినా. ఇప్పుడు వచ్చిన ఈ అవార్డు నా ఒక్కటిది కాదు, నాతో పాటు అక్కడ కూర్చొని ఆ వర్షంలో గాలిలో కూర్చొని నాకు సహాయ సహకారాలు అందించినట్టు నా గ్రామస్తులందరికీ సంబంధించిన అవార్డు వచ్చింది. అందరి కృషి వల్లనే గ్రామాన్ని కాపాడుకోగలిగినా కానీ నా ఒక్కడి వల్ల కాదు. ఆ రోజు కష్టమైన పడ్డాము, గ్రామాన్ని కాపాడుకున్నాము. కంగారు తెలుసు, కంగారు తెలుస్తారు, ఏమైనా నాకు కూడా అర్థం కాదా ఎందుకు పెడుతున్నారా ఈ మెసేజ్ అని. ఇది చూసిన తర్వాత వెంటనే నాకు గుర్తొచ్చింది, మా సోదరుడు ఏదో చేస్తుంటాడు అందుబాటు అయ్యేది అభినందనలు. అప్పుడు స్వర్ణ సాగరం గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే ఈ అవార్డు వచ్చిందని పెట్టాడు. ఇది వచ్చిందని అప్పుడు దాకా నాకు తెలియదు. నా మిత్రులందరూ చూసుకుని నాకు వాట్సాప్ లో అభినందనలు చెప్పిన తర్వాత నేను చూసుకున్నా దాన్ని. అప్పుడు ఫోన్ చేసినట్టు నువ్వు ఒకటి పనుల్లో ఉంటావు, మీ గ్రామస్తులు గడిపి ఫోటో తీసుకొని నేను అప్లై చేసాను, అది వచ్చిందని అప్పుడు చెప్పాను. నాకు వాస్తవం అది వచ్చింది కూడా నాకు తెలియదు. దీనికి నాకు సహకరించినటువంటి విజయ్కి ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ నాకు సహకరించినటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయ్ ఇంకో పెద్ద బాధ్యత కూడా పెట్టాడు మా మీద. చేసిన సేవా కార్యక్రమాన్ని కూడా చూస్తూనే ఉన్నాము, వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. శ్రమపడి చేసినటువంటి ముఖ్య అతిథులకు ఈరోజు జ్యోతి పురస్కార గ్రహీతలకు, అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఇది
సత్కారం సన్మానం కంటే కూడా ఆశీస్సులుగా భావిస్తున్నాను. చాలా ఇబ్బందికరంగా చిన్నతనంతో నాలుగు మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరు ఉద్దంతల మధ్యలో, ఒక రెండు దిగ్గజాల మధ్యలో, బాహుబలి సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాను పెట్టినట్టుంది. బాగా అర్థం అవ్వాలండి. వారు వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉండే ఆర్థిక వెసులుబాటుని అన్నింటినీ ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే వారికి ఇవ్వడంలో ఒక పరమార్థం ఉంది. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే. ఎవరో ఇచ్చిన సొత్తుని ఎవరికో నేను ఇస్తే అది నాకు కాదు, ఆ దాతలకి, స్వీకరించిన వారికి మాత్రమే ఇది సత్కారంగా భావిస్తున్నాను. వారికి, దాతలకి, స్వీకరించిన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమంలో నాకు సహకరించే ప్రతి ఒక్కరిని కూడా ఈ సత్కారంగా భావిస్తూ, నా సత్కారంలో నా మీడియా మిత్రులకు 50% ఇచ్చేస్తున్నాను. 50% మీడియా మిత్రులకు అంటే 90% దాతలకి, 10% స్వీకరించిన వారికి నేను మాత్రం సున్నాను. గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ తీసుకున్న ఐఏఎస్ వీళ్ళిద్దరిదే ఆ ఘనత. పోస్ట్ మ్యాన్ కి మనం సన్మానాలు చేయం కదా, కాబట్టి ఈ సన్మానానికి కాకుండా తీసుకుని ఇచ్చినటువంటి దాతలు, గ్రహీతలకును ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియడానికి ప్రధాన కారకులు మీడియాని. నేను అందులో ఉన్నవాడిని, నాకు కొంత స్వార్థం ఉంటుంది. అంతేకాకుండా మా మిత్రులు కూడా బాగా సహకరిస్తారు. దీనివల్ల ఒక చిన్న ఉదాహరణ చెబితే, మేచబు తుఫాన్ కారణంగా మా ఊర్లో బాలిడిపాలెంలో 4 ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోయి అందులో 2 కుటుంబాల వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఏం లేదు, కట్టుబట్టలతో నిలిచారు. ఆ సందర్భంలో మొదట ఎవరినో ఒకరు అడిగి సహాయం చేసి మా మీడియా మిత్రులు ఇచ్చిన కథనాన్ని నేను పోస్ట్ చేస్తే, సింగపూర్ నుంచి 3వ రోజు మళ్ళీ మాకు 1000 రూపాయలు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చిందే కదా అనిపిస్తారు. గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ తీసుకున్న ఐఏఎస్ వీళ్ళిద్దరిదే ఆ ఘనత. పోస్ట్ మ్యాన్ కి మనం సన్మానాలు చేయం కదా, కాబట్టి ఈ సన్మానానికి కాకుండా తీసుకుని ఇచ్చినటువంటి దాతలు, గ్రహీతలకును ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియడానికి ప్రధాన కారకులు మీడియాని. నేను అందులో ఉన్నవాడిని, నాకు కొంత స్వార్థం ఉంటుంది. అంతేకాకుండా మా మిత్రులు కూడా బాగా సహకరిస్తారు. దీనివల్ల ఒక చిన్న ఉదాహరణ చెబితే, మేచబు తుఫాన్ కారణంగా మా ఊర్లో బాలిడిపాలెంలో 4 ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోయి అందులో 2 కుటుంబాల వాళ్ళు పూర్తిగా నష్టపోయారు. ఏం లేదు, కట్టుబట్టలతో నిలిచారు. ఆ సందర్భంలో మొదట ఎవరినో ఒకరు అడిగి సహాయం చేసి మా మీడియా మిత్రులు ఇచ్చిన కథనాన్ని నేను పోస్ట్ చేస్తే, సింగపూర్ నుంచి 3వ రోజు మళ్ళీ మాకు 1000 రూపాయలు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నాకు అవకాశం లేకపోయినా కూడా అవకాశం ఉన్నంత వరకు వారి వారి ఆర్థికమైనటువంటి సౌలభ్యాన్ని నాకు అందిస్తూ ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న అందరికీ మనసును తెలియజేస్తూ, విచ్చేసి అభిమానంతో ఆశీర్వదించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సచివాలయ సిబ్బంది, నా సహచర నాయకులకి, నా ఫ్రెండ్స్ కి అందరికి నమస్కారం. ఇది నా అవార్డు వచ్చింది జాతీయ కమిషన్ ద్వారా. మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేసామా అని చెప్పిన తర్వాత నేను చెప్పింది ఒకటే మాట, ఇది నేను ఒక్కడే కష్టపడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒకరు ఆపేది కాదు, ఒకరు చేసేది కాదు, ప్రతి ఒక్కరు. నేను నిన్న ఎవరికైతే ఫోన్ చేసి చెప్పానో ప్రతి ఒక్కరూ నాతో సహకరించిన వాళ్ళు. పేరున చెప్పాలంటే కూడా నా పేరు చెప్పలేదని బాధపడడం తగ్గితే, ప్రతి ఒక్కరూ నేను ఫోన్ చేసి ఇక్కడ పిలిచిన వాళ్ళు అందరూ విజయ్ చెప్పినప్పుడు నేను వాళ్ళ సమక్షంలోనే చేసుకోవాలా, ఆ అవార్డు నేను వాళ్ళ ద్వారానే అందుకోవాలని చెప్పాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు సహకరించిన వాళ్ళు. నేను ఒక్కరే చేసిన వాళ్ళు కాదు, నా బాధ్యత అవార్డుల కోసమో ఇంకో దానికోసమో చేసింది కాదు. ఇది నా బాధ్యత. నేను గ్రామస్తులకి నేను చేయాల్సిన బాధ్యతగా నేను ఉన్నాను కాబట్టి నేను చేయాల్సి వచ్చింది అని చెప్పి, మామూలుగా నాకు ఒక పదవి ఇష్టం బైబుల్లో ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తే వాళ్ళకి పక్కన ఒక అపాయం వచ్చినా, ఊళ్ళో వచ్చినా, ఇంకొక తుఫాన్ వచ్చినా, ఒక తుఫానే కాదు, ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ప్రతి ఒక్కరు స్పందిస్తే, ఒకరు సహాయం చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది ఈ తుఫాన్లో కష్టపడ్డామని కాదు, ప్రతిరోజు
ఎవరికొవరికి ఏదో విధంగా సహాయం చేయాలా మా మా ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి సహాయం చేసి వాళ్ళని అడిగి వాళ్ళకి సహాయం చేయలేకపోతే అది బాధపడతది నా గెదర కూడా పడుతుంది అరే మనల్ని అడిగారు మనం చేయలేకపోయాం వేరే అదే విధంగా ఎవరికొవరికి ఈ రోజు మనం మాట సహాయం అయినా కానీ ఇంకో సహాయం అయినా ఏదైనా సహాయం చేసాము అంటే ఆ రోజు నాకు తృప్తిగా ఉంటుంది అలాంటి సహాయం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి మనం ఈరోజు తుఫాన్లో అందరి సహాయంతో మా ఊర్లో మా నాతో ఉన్న ఫ్రెండ్స్ సహచర నాయకులు వాలంటీర్స్ అందరూ నాతో పాటు కష్టపడి రాత్రి పొగలు బస్తాలు ఎటువైతే ఆ నీళ్లు చేస్తే ఊర్లో గ్రామస్తులందరూ కలిసి మేమందరం బస్తాలు వేసుకొని అందరం కష్టపడ్డాం ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి మేము ఆ ముక్కు నుంచి బయటపడ్డాము బాధాకర విషయం ఏంటంటే మన సచివాలయం ఊళ్ళో పనిచేసే శ్రీలక్ష్మి అనే అమ్మాయి వల్ల ఇల్లు కొట్టుకోపోయింది చాలా బాధపడ్డాం ఆ రోజు మేము మామూలుగా ఒక ఇంట్లో వస్తువులు దడిచిపోతేనో బియ్యం దడిచిపోతేనో చేసినాము చాలా బాధపడ్డాం కానీ పాపం ఆ అమ్మాయిని ఇల్లే కొట్టుకోపోయింది మన సచివాలయం ఇంట్లోనే సర్వేగా పనిచేస్తుంది అమ్మాయి శ్రీలక్ష్మి అని ఆ అమ్మాయి ఇల్లే కొట్టుకోపోయింది భార్య పాలకులో దాన్ని కూడా చాలా బాధపడుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.